ప్రజలను కులాలుగా విభజించి రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిపాలన కొనసాగిస్తుంటే మతాల పరంగా విభజించి కేంద్రంలో బీజేపీ పాలిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత్ జోడో యాత్ర వాల్ పోస్టర్ను ఓబీసీ సెల్ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి బీజేపీ టీఆర్ఎస్ల పాలన నుండి ప్రజలను రక్షించడానికి కేరళలో రాహుల్ గాంధీ ప్రారంభించిన జోడో యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర 150 రోజుల పాటు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల దూరం కొనసాగుతుందని తెలిపారు. ఇవాళ భారత్ జోడో యాత్రని సందర్భంగా మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో యాత్రని ప్రారంభిస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా ఓబీసీ ఆఫీసులో మేము భారత్ జోడో యాత్ర పోస్టర్ని విడుదల చేయడం జరుగుతుంది. మళ్ళీ మన దేశాన్ని వాళ్ళు విభజించుతున్న రకాలు చాలా అన్యాయం, ఘోరమైనవి. దీన్ని వ్యతిరేకిస్తూ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్రకి పూనుకున్నారు. ఇవాళ అనగా 7వ తారీఖు కన్యాకుమారి నుండి తన పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తరఫున మేము ఆయనకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ భారత్ జోడో యాత్ర పోస్టర్ ని విడుదల చేసి అధిక సంఖ్యలో యువకులను, కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను భారత్ జోడో యాత్రలో పాల్గొని భారత్ జోడో యాత్రని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.